సాంగ్ ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. ఈ సాంగ్లో యూజ్ చేసిన కార్డ్స్ సి మైనర్, ఎఫ్ మైనర్, జి మైనర్, డి షార్ప్ మేజర్, డి షార్ప్ మేజర్ ఆర్ ఈ ఫ్లాట్ మేజర్, ఒకటే రెండు. సో ఇది ఫింగర్ పికింగ్ చేయొచ్చు, లేకపోతే పిక్తో అయినా ప్లే చేయొచ్చు, కాకపోతే ఫాస్ట్గా ప్లే చేయాలన్నమాట. సో ఫస్ట్ సి మైనర్ కార్డ్ మీద 4 3 2 1 2 3 ఫోర్త్ స్ట్రింగ్తో స్టార్ట్ చేస్తాం. సి మైనర్ ఎలాగుంటుందంటే మన రింగ్ ఫింగర్ని ఫిఫ్త్ ఫ్రెట్ మీద ప్లేస్ చేసి, సారీ, రింగ్ ఫింగర్ని ఫిఫ్త్ స్ట్రింగ్ 10th ఫ్రెట్ మీద ప్లే చేయాలి. అలాగే ఈ పింకీ ఫింగర్ని 10th ఫ్రెట్ 4th స్ట్రింగ్ మీద ప్లేస్ చేయాలి. తర్వాత బార్ చేయాలన్నమాట 8th ఫ్రెట్ని. బార్ చేస్తే అప్పుడు సి మైనర్ కార్డ్ వస్తుంది. అప్పుడు సి మైనర్ కార్డ్ మీద 4 3 2 1 2 3 ప్లే చేయాలి. ప్లే చేసి స్లోగా ప్లే చేసి చూపిస్తాను. తర్వాత సేమ్ 4 3 2 1 2 3 అనమాట. 4 3 2 1 2 3 4 3 2 1 2 3 4 3 2 1 2 3. అది అయిపోయిన తర్వాత కిందకి షిఫ్ట్ అవుతాం, ఎఫ్ మైనర్ ప్లే చేస్తాం. సేమ్ 4 3 2 1 1 2 3. అది అయిపోయిన తర్వాత జి మైనర్కి వెళ్తాం. ఇది ఎఫ్ మైనర్ ఒకసారి ప్లే చేస్తాం. ఎఫ్ మైనర్ ఒకసారి ప్లే చేశాక, అంటే 4 3 2 1 2 3 ప్లే చేశాక వెంటనే జి మైనర్కి వెళ్తాం, అది ఒకసారి. సో ఈ మూడు కలిపి చూపిస్తాను. ఇదన్నమాట మూడు కలిపి చూపిస్తే. మీరు ఐదర్ యూ కెన్ యూస్ పిక్ యూజ్ చేయొచ్చు, అంటే పిక్తో ప్లే చేయొచ్చు, ఫింగర్స్తో కూడా ప్లే చేయొచ్చు. ఫస్ట్ పిక్తో చూపిస్తా. పిక్తో ప్లే చేస్తే అలా వస్తుంది. అది కాకుండా ఇన్ కేస్ మీరు ఫింగర్స్ యూజ్ చేస్తే ఫోర్త్ది థంబ్, ఫోర్త్ స్ట్రింగ్ మీద థంబ్, థర్డ్ స్ట్రింగ్ మీద ఇండెక్స్, సెకండ్ స్ట్రింగ్ మీద రింగ్, సారీ మిడిల్ ఫింగర్, లాస్ట్ స్ట్రింగ్ మీద రింగ్ ఫింగర్ పెడితే ఈ ఫోర్ ఇలా ప్లేస్ అవుతాయి. అప్పుడు ప్లే చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. సారీ, అప్పుడు ఈచ్ స్ట్రింగ్ని ఈచ్ ఫింగర్తో ప్లగ్ చేయొచ్చు. ఫింగర్ పికింగ్. ఇన్ కేస్ మీరు పిక్తో చేస్తారంటే పిక్తో కూడా చేయొచ్చు సేమ్ ప్యాటర్న్. ఇది పిక్తో చేస్తే. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా ప్లే చేయొచ్చు. సో ఫస్ట్ ఇది చెప్పాను కదా, ఇది కంప్లీట్ అయ్యాక తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ సి మైనర్ ఒకసారి ప్లే చేసి తర్వాత ఈ ఫ్లాట్కి ఆర్ డి షార్ప్ మేజర్ ప్లే చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా అంతే 4 3 2 1 2 3. ఇది ఒకసారి ప్లే చేసి మళ్ళీ ఎఫ్ మైనర్కి వచ్చి మళ్ళీ జి మైనర్కి వస్తాం, కలిపి చూపిస్తా. సారీ, ఇక్కడికి ఈ ఫ్లాట్కి వెళ్ళాలి. సో ఇదన్నమాట.
పవర్ కార్డ్స్ బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే వచ్చి ఈజీగానే ఉంటుంది. ఫింగర్తో అయితే, ఫింగర్ పికింగ్ అయితే ఇంకా స్పీడ్గా ప్లే చేయొచ్చు, పిక్తో కూడా స్పీడ్గా ప్లే చేయొచ్చు, అది మీ ఓన్ ఇంట్రెస్ట్. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా ప్లే చేయాలి. కార్డ్స్ సి మైనర్ కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ఎఫ్ మైనర్ ఏం లేదు, మనం ఏ మైనర్ షేప్ ఉంటుంది కదా, ఆ ఏ మైనర్ షేప్ని ఏంటి ఇదే ఫ్రెట్ 8th ఫ్రెట్ మీద బార్ చేస్తే ఏ మైనర్ షేప్ వస్తుంది, 9th ఫ్రెట్ అండ్ 10th ఫ్రెట్ మీద, అది ఎఫ్ మైనర్ అనమాట. సేమ్ అలాగే 10th ఫ్రెట్ మీద బార్ చేస్తే ఏ మైనర్ షేప్ వస్తుంది, ఇక్కడ 11th అండ్ 12th, అది జీ మైనర్. ఇదేంటంటే 6th ఫ్రెట్ మీద బార్ చేస్తే ఏ మేజర్ వస్తుంది, 8th ఫ్రెట్ మీద, సో అది డి షార్ప్ మేజర్ అనమాట. సో బేసికల్గా అవి కార్డ్స్.